స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణను వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామీజీల మనస్సు కలత చెందితే రాష్ట్రానికి అరిష్టమని, కరువు కాటకాలతో రాష్ట్రం విలయ తాండవం చెందుతుందన్నారు. దీనిపై మరింత సమాచారం మెదక్ జిల్లా ప్రతినిధి శర్మ అందిస్తారు. ధర్మో రక్షతి రక్షిత అన్నట్టు హిందూ ధర్మాన్ని పూర్వకులు ఋషులు మహామునులు ఎలా కాపాడారో నేడు స్వామీజీలు కూడా అదే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడారు, కాపాడుతున్నారనే ఉద్దేశంతోనే ఇక్కడ మెదక్ పట్టణంలోని రామదాస్ చౌరస్తాలో భారీగా ర్యాలీ నిర్వహించారు. సుమారు ఇందులో మహిళలు, హిందూవాదులు, హిందూ సంఘ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక ముఖ్యంగా చూడాలంటే పూజ శ్రీ పరమానంద స్వామీజీని ఏదైతే నగర బహిష్కరణ చేసినో వారిని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి రప్పించాలి, ఖచ్చితంగా స్వామీజీ ఏదైతే నెలకొల్పాడో యాదాద్రి పాదయాత్ర నిర్వహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ర్యాలీ చేపట్టారు. ఇక అంతా కూడా హిందూ సంఘం నాయకులు ఉన్నారు, అంతేకాదు మహిళలు ఉన్నారు. మహిళలు నాటి తెలుసుకునే చేద్దాం చెప్పండి అమ్మా, ముఖ్యంగా మీ డిమాండ్ ఏంటి? స్వామి గారిని మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి సగౌరవంగా ఆహ్వానించాలి. ఆయన సంధ్యా బడిలోని ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేసి మా గీత ప్రవచనాలను మేము ఆదర్శంగా తీసుకుంటున్నాము. అటువంటి స్వామీజీ వారిని ఇలాంటి చర్య తీసుకోవడం చాలా మంచిది కాదని మాకు అనిపిస్తుందండి. తప్పకుండా ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించాలి. ఇది మంచి చర్య కాదు, దుష్ప్రభావాలు ఎన్నో అనర్థాలు దారితీస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా చూసినట్టయితే స్వామీజీల కలకల అనేది రాష్ట్రానికి దేశానికి మంచిది కాదు. స్వామీజీలు ఎప్పుడైతే మనసు బాధ కలుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా దేశానికి ఏదో హాని జరుగుతుంది, రాష్ట్రానికి ఏదో హాని జరుగుతుందని చెప్పి సంకేతాలు వెలువడుతున్నాయని చెప్పారు. గతంలో కూడా జరిగిన విశేషాలు మనం చూసాము, గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. విజయేంద్ర సరస్వతి కంచి స్వామీజీ విషయంలో కూడా జయలలిత అకార మన్నం పొందిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా స్వామీజీ మనస్తాపం చెందడం కూడా ఈ రాష్ట్రానికి ఏదో అరిష్టం కలుగుతుందని చెప్పి ఇక్కడ భావిస్తున్నారు. మరొకొంతమంది నాయకులు ఉన్నారు, తెలుసుకుందాం చెప్పండి. ముఖ్యంగా మీరేమనుకుంటున్నారు స్వామీజీని ఈ తెలంగాణ రాష్ట్రానికి తప్పించడంలో మీ డిమాండ్ ఏంటి? అసలు తెలంగాణ నుంచి స్వామీజీని తప్పించడం అనేది ఘోర తప్పిదమైనటువంటి, రాష్ట్ర ప్రభుత్వం ఘోర తప్పిదమైనటువంటి విషయం చేసింది. ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి ఈ దేశంలో, సనాతన ధర్మంగా పిలువడుతున్నటువంటి ఈ భారతదేశంలో స్వామీజీలకు పెద్దపీట ఉంటుంది. స్వామీజీలకు ఈ దేశం తీవ్రమైనటువంటి అవమానం చేసింది. స్వామీజీల ప్రవచనాలు, స్వామీజీలటువంటి సూక్తులు, వాళ్ళ మార్గదర్శకాల్లో ధర్మము ఈ భారతదేశంలో నాలుగు పాదాల పై నడుస్తుంది. కనుక అటువంటి స్వామీజీలకి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఘోరమైనటువంటి తప్పిదము, ఘోరమైనటువంటి అవమానం చేసింది. కనుక మేము ఈరోజు హిందూ మెదక్ గ్రామంలో హిందూ బంధువులందరినీ కూడా ఏకం చేసి ఇక్కడ ఆ స్వామీజీలకు అన్యాయంగా జరిగి స్వామీజీల కంట కన్నీరు భూమి మీద పడితే అరిష్టాలు చుట్టుకుంటాయని చెప్పేసి, మళ్ళీ కరువు కాటకాలను ఏర్పడతాయని చెప్పేసి మేము భయభ్రాంతులకు గురై ఈరోజు మేము వాళ్ళు అవమానం చెందకుండా ఉండడానికి, దేవతలు కూడా దేవుని కూడా ఆగ్రహం చెందకుండా ఉండడానికి శాంతిగా మేము గుళ్ళలో కొబ్బరికాయలు కొడదామన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని పుంజుకున్నాము. దయచేసి మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం, స్వామీజీ వారు మమ్మల్ని క్షమించాలే. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా క్యూడు చేసినా కానీ కూడా మీరు ఆగ్రహించొద్దు, మీ వల్ల దేవుళ్ళు కూడా మమ్మల్ని ఆగ్రహించొద్దు, మా ఈ రాష్ట్రానికి కరువు కాటకాలు సంభవించకుండా చూసుకునేటువంటి బాధ్యత మీ మీద ఉన్నది, కనుక దయచేసి మమ్మల్ని అందరినీ కూడా మీరు క్షమించాలే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మేము మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాం. మీరు మళ్ళీ తొందరగా వచ్చేసి మీ ప్రవచనాలను, మీ సూక్తులను మాకందరూ కూడా ఇంటింటికి అందించాలని చెప్పేసి, మీరు కూడా ప్రతి గ్రామానికి మళ్ళీ తెలంగాణలో సగౌరవంగా వచ్చి అందరికి కూడా భక్తులను మీరు మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మేము మీడియా సముఖంగా మేము కోరుకుంటున్నాం. మనస్తాపం గురి కావద్దు, గురి అవుతే కనుక ఖచ్చితంగా రాష్ట్రానికి దేశానికి ఏదో అరిష్టం కలుగుతుందని చెప్తున్నారు. అంతేకాదు స్వామీజీ హిందూ ధర్మ ప్రచారం కోసమే కంకణంకి దీక్షలు అయ్యారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టి దేశానికే అంకితమైన స్వామీజీని నగర బహిష్కరణ చేయడం చాలా క్షమించరా నేరం అని చెప్తున్నారు. ఖచ్చితంగా స్వామీజీ ఏదైతే యాదాద్రి పాదయాత్ర పూనుకున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పక్క నుండి స్వామీజీ యాత్రను కల్పించాలి, నగర బహిష్కరణ తొలగించాలని చెప్పి ఇక్కడ తెలంగాణ హిందూవాదులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో చేసిన గిరితో నారా శర్మ, భారత్ టుడే, మెదక్ జిల్లా.